నిన్న మూడో స్కందంలో ఏడో అధ్యాయం నిన్నటి నుంచి చదవడం మొదలుపెట్టాం. విదురుల వారు అడిగిన ప్రశ్నలు, దానికి మైత్రేయ ఋషి ఇచ్చిన సమాధానాలు, అవి ఒక 2 మినిట్స్. నిన్న అడిగిన ప్రశ్నలు ఏమిటి? ఒక 4-5 ప్రశ్నలు ఆయన అడుగుతారు. ఎవరైనా నోట్ చేసుకున్నారా మాతేజీ? ఎవరన్నా చెప్తారా ఏం ప్రశ్నలు అడిగారు విదురుల వారు? హరే కృష్ణ ఏదన్నా క్వశ్చన్ ఏది గుర్తుంటే అది చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఆ ఎవరు చెప్తారు అంటే హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. ప్రశ్నలు హరే చేస్తూ కృష్ణ చెప్పండి మాతాజీ. ఆయన మాతాజీ పూర్తిగా ఓకే చెప్తున్నారా చెప్పండి. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఒకళ్ళు చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు చెప్పండి. మాతాజీ విదుర ఏమన్నారంటే, అన్ని అన్ని కృష్ణ నుంచే వచ్చాయి కదా, ఆయన పూర్ణుడు సచ్చిదానంద విగ్రహుడు కదా, మరి ఎందుకు ఆయన పైన ఈ త్రిగుణాలు కానీ ఈ మాయా ప్రభావం కానీ కాలము ఎందుకు ఆయనకి ఆయన పైన ప్రభావం చూపదు అని క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ప్రభు మాతాజీ. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఏదైతే ఆయన అవతారాలు తీసుకొని భూమిపైకి వస్తాడో లీలలు చేయడానికి, ఈ భౌతిక ప్రపంచంలో ఆయన చేసే లీలలు ఎందుకు అవి ఆధ్యాత్మికం అయ్యాయి అనేసి అని అడిగారు ప్రభు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, ఇంకొక మాతాజీ చెప్తున్నారు. ఇంకేం క్వశ్చన్స్ మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, ఆయనకి ఏ ప్రేరణ కలుగుతుంది ఈ సృష్టి మొదలు పెట్టడానికి? ఆయన ఆత్మధామం కదా అని అంటారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, అంటే ఇంకా జీవుడు విశుద్ధ సత్వం నుంచి వచ్చాడు కదా, జీవాత్మ జీవాత్మలను ఎప్పుడు కూడా చైతన్యరహితులము కాము, ఎలా జీవాత్మ ఇగ్నోరెన్స్ అవుతుంది అనేది అంటారు. ఐదోది వచ్చి, పరమాత్మ జీవాత్మ ప్రతి ఒక్కరితో పాటు ఉన్నారు, ఆయన జీవాత్మ కష్టాలు పాలవుతుంది కదా, ఎందుకు అవిద్యలో ఉన్నారు అని కూడా అడుగుతారు మాతాజీ. కరెక్ట్ మాతాజీ, ఇవే 5 క్వశ్చన్లు, ఇన్ఫాక్ట్ 4 క్వశ్చన్లు కలిపేసి అడిగారు. సో దానికి ఈ రోజు సమాధానం మైత్రేయ ఋషి ఇపోతారు, దాన్ని మనం చూద్దాము. శ్లోక వైజ్ వెళ్దాం మాతాజీ, అదే శ్లోక తీసుకొని దాని తాత్పర్యం చెప్పి మళ్ళీ ఇంకొక శ్లోకాకి వెళ్తారు. మా క్లాస్ లో మేము 5-5 చదువుకుంటూ తాత్పర్యాలు చెప్తాం. సో ఈ రోజు శ్లోక వైజ్ వెళ్దాం మాతాజీ. సో 8వ శ్లోకము నేను చదువుతాను, మళ్ళీ ఇంకొకళ్ళు చదివి దాన్ని వర్డ్ టు వర్డ్ ను ట్రాన్స్లేషన్ చదవండి. ఇత్థం చోదిత తత్ర తత్వ జిజ్ఞాసు నా మునిహి ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్ ఇవ గత స్మయః. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. శ్రీ శుక ఉవాచ, స ఇత్తం చోదిత క్షత్ర తత్వ జిజ్ఞాసు నా మునిహి ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్ ఇవ గత స్మయః. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, ఓ రాజా, ఆ విధంగా జిజ్ఞాసువగు విదురునిచే ప్రశ్నింపబడిన మైత్రేయముని తొలుత ఆశ్చర్యచకితుడైనట్లుగా గోచరించను, కాని పూర్ణంగా భగవచ్చిత్తుడైన కారణమున అతడు ఎటువంటి సంకోచం లేకుండా విదురునికి సమాధానం వసగాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 9వది, మైత్రేయ ఉవాచ సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ, స్టార్ట్ చేసారు, చదవండి పర్వాలేదు, తర్వాత శ్లోకం చదువు. ఓకే. సేయం భగవతో మాయా యన్నయేన నివిరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనం. శ్రీ మైత్రేయుడు పలికెను, పరబ్రహ్మము దేవదేవుడు మాయావశుడగు వసుడగు వసడగు మాయావసుడగు అది కొంచెం కనిపించలేదు. అనొచ్చు కొందరు బద్ధజీవులు తమ సిద్ధాంతములను ప్రతిపాదించరు, కానీ అదే సమయమున వారు అతడు బంధరహితుడనియు పలుకుదురు. తర్కమునకు విరుద్ధముగానున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 10వ శ్లోకము, యదర్థేన వినామూష్య పుంసా ఆత్మా విపర్యయః
परित्यत उपद्रष्टुः स्वशिरश्छेदनाधिकः। हरे कृष्ण माता चादवारा हरे माता कृष्ण माताजी। यदार्थेन निव यदार्थेन विनामुष्य पुंस आत्मविपर्ययः प्रतियत उपद्रष्टः స్వచిరచ్ఛేదనాధికః। జీవుడు తన ఆత్మ గుర్తింపు విషయమున కలత నుండి ఉండెను, తన తన శిరము ఖండింపబడినట్టు స్వప్నం గాయించడి మనుజుని వలె అతని భావంకు ఎట్టి నిజమైన ఆధారం లేదు। హరే కృష్ణ మాతాజీ। నెక్స్ట్ వన్। यथा जले चंद्रमसः कंपादिस्तत्कृतो गुणः दृश्यते असनपि द्रष्टुर् आत्मनो अनात्मनो गुणः। हरे कृष्ण माताजी। यदा जले चंद्रमसः कंपादिस्तत्कृतो गुणः दृश्यते सन्नपि द्रष्टु జలమంది ప్రతిబింబమైన చంద్రుడు జలగుణముతో కూడిన కారణమున ద్రష్టకు కనిపించుచున్నట్లుగా గోచరించినట్లు అనాత్మతో జతగూడిన ఆత్మ అనాత్మ గుణముతో ప్రతీతమగును। హరే కృష్ణ మాతాజీ। హరే కృష్ణ। 12th శ్లోక టైం ఉంటే నెక్స్ట్ కెళ్ళచ్చు, ఈ సార్ 12th చదువుదాం। సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయా భగవద్భక్తి యోగేన తిరోధత్తేష నైరిహ। చదవండి మాతాజీ। సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయా భగవద్భక్తి యోగేన తిరోధత్తేష నైరిహ। కానీ దేవదేవుడకు వాసుదేవుని కరుణచే నివృత్తి లక్షణములు కూడిన భక్తియుక్త సేవా విధానం ద్వారా అట్టి ఆత్మ విషయక మిథ్యాభావనము క్రమంగా నశించగలదు। హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ। మనము 8th వర్స్ వెళ్ళిపోదాం, అక్కడి నుంచి ఫస్ట్ సమ్మరైజ్ చేసుకొచ్చి టైం ఉంటే 13th వర్స్ వెళ్ళొచ్చు మాతాజీ। మనము నిన్న అడిగిన ప్రశ్నలన్నీ చూసాం, దాంట్లో మొదటి ప్రశ్న భగవంతుడు పూర్ణంగా సచ్చిదానంద స్వరూపుడు, పూర్ణంగా ఆధ్యాత్మిక లక్షణం ఉన్నవారు, కానీ ఆయన నుంచి ఈ భౌతిక ఆ మాయాశక్తి అని, ఆ మాయాశక్తిలో ఈ త్రిగుణాలని ఆయన నుంచే వచ్చాయి, కానీ వీటిల ప్రభావము ఆయన మీద ఉండదు, అండ్ ఆయన ఈ భూలోకాన్ని మీదకి వచ్చినప్పుడు, ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇక్కడ లీలలు చేస్తారు, ఆయన ఒక వేరే వేరే క్వాలిటీస్ అంటే లక్షణాలన్నీ చూపిస్తారు, కానీ అవన్నీ భౌతికం కావు, ఎందుకు అవి ఆధ్యాత్మికము, ఆయన ఆధ్యాత్మికమైన గుణాలు కానీ ఆయన లక్షణం కానీ ఎప్పుడు మారదు, ఎందుకు అనేదానికి ఇక్కడ మైత్రే ఋషి సమాధానం ఇవ్వబోతారు। 8th శ్లోకంలో సుఖదేవ గోస్వామి అంటారు, మైత్రేయ ఋషి ముందు విదురుల వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆశ్చర్యవంతులు అవుతారన్నమాట, ఎలా అనిపిస్తుంది అట్లా అంటే ఆయనకి సమాధానం రాదన్నట్టు కాదు, ఎంత కష్టమైన ప్రశ్నలు అడిగేశారు విదురుడు అన్నట్టు నటిస్తారనమాట, అయ్యో నాకు సమాధానాలు రావు అనేసి, కానీ ఆయన ఇక్కడ ఒక వర్డ్ ఉంది, భగవత చిత్తః। భగవత చిత్తః అంటే ఆయన భగవంతుడి మీద మొత్తం చిత్తం పెట్టి ఆయన మీద ఆయన్ని తలుసుకుంటున్నప్పుడు ఆయనకి వెంటనే అన్ని సమాధానాలు వచ్చేస్తాయి, అంటే ఏంటంటే భగవంతుని మీద మన మనసు ఫుల్ గా మనము పెడితే మనకి ఏ సందేహాలు ఉండదు, అంటే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు అడిగారు చాలా కష్టమైన క్వశ్చన్లు అనిపిస్తాయి ఎవరన్నా వింటే కూడా, కానీ ఏ సమస్య లేకుండా మైత్రేయ ఋషి దీనికి సమాధానాలు చెప్తారు, ఎందుకంటే ఆయన భగవత చిత్తుడు, ఆయన చిత్తం నిత్యం భగవంతుడి మీద ఉంది, అండ్ ఏ భక్తులైతే భగవంతునికి ఫుల్ గా సరెండర్ అయిపోయి ఉంటారో, ఆత్మ సమర్పణం చేసేస్తారో, వాళ్ళ మనస్సు వాళ్ళ చిత్తం ఎప్పుడు భగవంతుని మీదనే ఉంటుందో, ఆ భగవంతుని ఒక జ్ఞానం గాని ఆధ్యాత్మికమైన జ్ఞానం గాని వాళ్ళకి అట్టనే తెలుస్తుంటది, ఆ భగవంతుని కరుణ మూలాన ఈ జ్ఞానం వాళ్ళకి అలా వస్తూనే ఉంటది। ఇప్పుడు వ్యాసుల వారికి ఎన్ని శ్లోకాలు చెప్పారు మాతాజీ, నారదముని భాగవతంలో ఎన్ని శ్లోకాలు చెప్పారు,
నారదులు వారు భాగవతము రాయమని చెప్పి వ్యాసదేవులకు చెప్పినప్పుడు ఎన్ని శ్లోకాలు ఇచ్చారు? నాలుగు మాతాజీ. హరే కృష్ణ. 12,000 మాతాజీ, 12,000 శ్లోకాలు. ఆయన నారద ముని అన్ని చెప్పారా? మాతాజీ చెప్తున్నారు, నాలుగు శ్లోకాలే చెప్పారు మాతాజీ. బీజం శ్లోకాలు అనేసి నాలుగే నాలుగు శ్లోకాలు చెప్పి ఈ నాలుగు శ్లోకాలని నువ్వు ధ్యానిస్తుండు, నీ చిత్తశుద్ధితో ఆ భగవంతుని మీద నీ చిత్తం అంతా పెట్టి ఈ నాలుగు శ్లోకాలని నువ్వు ధ్యానిస్తే నీకు మొత్తం భాగవతం తెలిసిపోతుంది అని చెప్పి ఉత్త నాలుగు శ్లోకాలే నారదుల వారు చెప్తే ఈయన ఆ ధ్యానంలో ఆ శ్లోకం మీద ధ్యానం చేసి ఈయన 18,000 శ్లోకాలు రాశారు వ్యాసదేవి. అంటే ఆయన ఆ శ్లోకాల మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఒక టీవీ స్క్రీన్ లాగా ఆన్ అయిపోయింది ఆయనకి, ఆ సీరియల్ లాగా భాగవతం ఆయనకు కనిపిస్తుంది, ఆయన రాస్తున్నారు అన్నమాట. ఎవరైతే భగవత చిత్తులు అవుతారో వాళ్ళకి ఆధ్యాత్మికమైన జ్ఞానం పొందడము, దాన్ని వేరే వాళ్ళకి చెప్పడము పెద్ద కష్టం కాదు. మనం మన ప్రేయర్స్ లో కూడా చెప్తాం కదా మాతాజీ, స్మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం. దాని మీనింగ్ తెలుసా మాతాజీ? స్మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ కృపాతహం వందే. దాని మీనింగ్ తెలుసా మాతాజీ? మగవాడు సైతం మాట్లాడగలిగే శక్తిని ఇస్తారని చెప్తారు. మూగవాడు మాట్లాడగలుగుతారు. అండ్ పంగుం లంగయతే గిరిం, దాని మీనింగ్? పంగుం లంగయతే గిరిం అంటే కొండలు కూడా దాటేస్తాడని. ఎలా దాటుతారు ఇవన్నీ? యత్ కృపాతహం వందే శ్రీ గురుం దీని కారణం. ఎవరి మీద అయితే గురువు కృపలో ఉంటుందో అన్ని సిద్ధులు అవుతాయి, వాళ్ళకి కార్యాలన్నీ సిద్ధ అవుతాయి. సేమ్ ఇక్కడ మైత్రేయ ఋషి నటిస్తున్నా నాకు ఇంత కష్టమైన ప్రశ్నలు అడిగేశారని ఒక నిమిషానికి అలా కనిపించినా వెంటనే ఆయన అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పి విదురుల వారికి వచ్చిన సందేహాలన్నీ కూడా తొలగిస్తారు. సో దానికి ఇప్పుడు సమాధానాలు 9వ శ్లోకంలో చెప్తారు. 9వ శ్లోకంలోకి వెళ్ళండి మాతాజీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని తర్కశాస్త్రులు ఏమంటారు, భగవంతుని కూడా మాయకి గురి అవుతారు, మాయ ఆయన మీద కూడా ఆయన నుంచి వచ్చిందంటారు, ఆయనలో ఉందంటారు, కాబట్టి ఆయనకు కూడా మాయా ప్రభావం జరుగుతుంది. అది 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 కంప్లీట్ గా తప్పు. మాయ అనేది ఆయన నుంచి వచ్చింది, ఆయనలో ఉంది, కానీ ఆయన మీద ప్రభావం ఉండదు. నిన్నటి నుంచి అదే చెప్పుకుంటున్నాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు భగవంతుడు ఆయనదొక స్వరూప లక్షణం ఉంది, ఆయనలో కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు అంటే మనకి అంతరంగ శక్తి ఉంది, ఇంటర్నల్ పొటెన్సీ, బహిరంగ శక్తి ఉంది, ఎక్స్టర్నల్ ఎనర్జీ, తటస్థ లక్షణం, తటస్థ శక్తి ఉంది, అది మార్జినల్ ఎనర్జీ. సో ఈ ఈ బహిరంగ శక్తి ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటేనే ఇది మన భౌతిక శక్తి, మాయాశక్తి. తటస్థ శక్తి అంటేనే మనం జీవాత్ములం. మళ్ళీ ఆయన అంతరంగ శక్తి ఉంది ఒకటి, ఆయన ఇంటర్నల్ ఎనర్జీ అనేది, దేంతోనైతే ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఆయన వైకుంఠ లోకాన్ని, గోలోక లోకాన్ని, అక్కడున్న జీవుల్ని, ఎందుకంటే ఒక 25% కాల్ భాగమే మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు జీవాత్ములు, ముక్కాలు 75% మనకి భూలోక గోలోకంలో వైకుంఠంలోనే ఉన్నారు జీవాలు. వాళ్ళందరూ మనలాగా ఇక్కడ ఉన్న మహామాయ, ఆయన ఉన్న మాయాశక్తి కింద రారు. వాళ్ళందరూ ఇంటర్నల్ ఎనర్జీ, యోగమాయ, అక్కడ ఉన్న ఆధ్యాత్మికమైన శక్తి కింద వస్తారు, షెల్టర్డ్ అండర్ ఇంటర్నల్ పోటెన్సీ. సో ఈ లాజిక్ భగవంతునికి కూడా ఈ మాయ కప్పేస్తుంది, ఆయన మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటది అనేది తప్పు. దానికి ఎగ్జాంపుల్ ఆచార్యులు వారు ఏమంటారంటే సూర్యకిరణాలు సూర్యుడు మాతాజీ, ఇది మీరు ఎప్పుడు కూడా వినే ఉంటారు. దానికి ఏంటంటే లాజిక్, సూర్యకిరణాలు సూర్యుడి నుంచే వస్తాయి. సూర్యకిరణాలు అనేది సూర్యుడు ఒక శక్తి, ఆ సూర్యకిరణాల్లో వేడితనం ఉంటది, వెలుతురు ఉంటది, అది దాని గుణాలు. ఆ సూర్యకిరణాల్లో ఉన్న గుణాలు సూర్యుడిలో కూడా అది ఉంది, ఆ వేడి ఉంది, ఆ తేజస్సు ఉంది, ఆ శక్తి ఉంది. కానీ సూర్యకిరణాలకి సూర్యుడికి తేడా ఉంది. అదేం తేడా ఉంది మాతాజీ, ఏం తేడా ఉంది సూర్యకిరణాలకి సూర్యుడికి? సేమే కదా, సూర్యుడి నుంచే సూర్యకిరణాలు వస్తున్నాయి, కానీ వాటికి తేడా ఉంది. ఏం తేడా అది?
సూర్యుడి నుంచి వస్తాయి కిరణాలు, అవి డైరెక్ట్ సూర్యుడు వాతం నుంచి వచ్చేవి కిరణాలు ఇవి. కరెక్ట్ మాతాజీ, కానీ రెండిట్లో తేడా ఏముంది? వాటిలో పరిమాణంలో తక్కువ ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది, శక్తిలో తక్కువగా ఉంటుంది. కరెక్ట్. పోటెన్సీ అనేదంటే దాంట్లో ఉన్న శక్తి. అణు, సూర్యకిరణాలు అనేవి చాలా చిన్నవి, అణు అన్నమాట. అదే సూర్యుడు ఫుల్ ఎక్కువ పవర్ తో ఉంటారు. ప్లస్ ఇప్పుడు మనకి సూర్య గ్రహం ఒకటి ఉంది, సూర్య ప్లానెట్ అంటాం దాన్ని, సూర్య లోకం అంటాం. దాంట్లో సూర్య భగవాన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో సేమ్ వే ఇప్పుడు భగవంతుడిలో అన్ని ఆయన నుంచే వస్తున్నాయి. ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాలని మనం ఆయన శక్తితో పోల్చొచ్చు, జీవాత్మలతో పోల్చొచ్చు, ఆయన మాయాశక్తితో పోల్చొచ్చు. అవన్నీ ఆయనలోంచి వచ్చే శక్తులు. కానీ ఆయన సూర్య భగవంతుడు అక్కడ వేరుగా ఉన్నాడు సూర్యలోకల్లో. సేమ్ వే భగవంతుడి నుంచి ఈ మాయాశక్తి వచ్చింది, ఈ త్రిగుణాలు వచ్చాయి, కానీ అది ఆయన శక్తులు తప్ప ఆయన వేరు. ఇవన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. భగవద్గీతలో శ్లోకం ఉంది, మయా అధ్యక్షేన ప్రకృతి సూయసే చచరాచరం. నా డైరెక్షన్ లో, అధ్యక్షం అంటే మయాధ్యక్షేన, నా డైరెక్షన్ లో ఈ మాయాశక్తి, ఈ ప్రకృతి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది మాయా అనేది, ఒక ఆయుధం లాంటిది, ఒక ఏమంటారంటే ఒక మీడియం లాంటిది. అయితే ఇది ఆయన చేతిలో ఉన్న శక్తి, ఆయన మీద దాని ప్రభావం ఉండదు. ఆయన ఆల్ పవర్ఫుల్, అందరికన్నా శక్తివంతుడు భగవంతుడు. సో ఆయన మీద ఈ మాయ ప్రభావం అనేది అస్సలు ఉండదు. ఆయనలో భగవంతుడు, ఆయన ఒక స్వరూప లక్షణం ఉంది, ఆయన ఒక గుణాలు ఉన్నాయి, అవన్నీ వేరు. ఆయనలో ఉన్న ఎటర్నల్ క్వాలిటీస్. వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు మాతాజీ. ఎవరు ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? బాగా వినిపిస్తుంది మాతాజీ, ఏం ప్రాబ్లం అయితే లేదు. బాగా వినిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే ఓకే. సో దీనికి భగవంతునికి ఈ క్వాలిటీస్ కి, ఆయనలో ఉన్న శక్తికి డిఫరెన్స్ ఉంది. అందుకనే ఫస్ట్ క్వశ్చన్ కి ఆయన మీద ఈ మాయా ప్రభావం ఉండదు, ఆయన గుణాలు ఆయనలో ఉన్నా ఆయన మీద దాని ప్రభావం ఉండదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఆచార్యులు వారు ఇస్తారు మాతాజీ. ఇప్పుడు భూమిలోంచి చెట్లు వస్తాయా? చెట్లు వస్తాయి, మళ్ళీ అవి ఎండిపోయి పడిపోయి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అయితే భూమి నుంచి వస్తాయి, కానీ అవి భూమిలో ఉన్న దాంట్లో ఉన్నది దాని మీద ఎవరికో వినిపించట్లేదా? ఆ ఓకే. ఆ భూమిలోకి అర్త్లోంచి వచ్చిన ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అట్టనే ఈ భౌతిక ప్రపంచము, ఈ మాయాశక్తి, ఈ గుణాలు ఆయనలోంచి వస్తాయి, ఆయన లోపలికి వెళ్ళిపోతాయి, కానీ ఆయన స్వరూప లక్షణంలో ఇవి లేవు. ఇప్పుడు మనకి భూదేవి ఉన్నారు, భూదేవి నుంచి మనకి ఈ చెట్లు వస్తాయి, యానిమల్స్ ఉంటాయి, అన్ని ఏదైనా క్రియేషన్లో వస్తాయి, అన్ని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. కానీ భూదేవి సపరేట్, ఆవిడకి ఈ ఉత్పన్నించే శక్తి ఉంది. ఈ చెట్లు రావడం అనేది ఆయన, ఆమె ఉత్పన్నించే శక్తి, ఆ శక్తి ఆమెలో ఉంది. కానీ ఆమె ఆ శక్తి రెండు డిఫరెంట్, ఆమెలోంచి వచ్చినా అది డిఫరెంట్, ఆమె మీద దాని ప్రభావం ఏమి ఉండదు. సేమ్ వే మాయా ప్రభావము భగవంతుని మీద ఉండదు. అది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఈ భూలోకాల మీదకి, భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు లీలలు చేస్తారు, అవన్నీ ఆధ్యాత్మికమైనది, ఫుల్ ట్రాన్సెండెంటల్ స్పిరిచువల్ పాస్ టైమ్స్ అంటారు. అవేది కూడా మెటీరియల్ భౌతిక లీలలు కాదు. ఇప్పుడు రాస డాన్స్ వేస్తారు ఎన్నో మంది గోపికలతోని, దాంట్లో ఏ మాత్రం కామం లేదు, ఏ మాత్రం భౌతికమైన కోరికలు లేవు, అది ఇంద్రతృప్తులు లేవు, అది ప్యూర్ ట్రాన్సెండెంటల్ లెవెల్లో చేస్తారు. దీనికి కూడా భగవద్గీతలో శ్లోకం ఉంది. ఏ శ్లోక మాతాజీ? 4th చాప్టర్ లో ఉంది. ఆయన ఏ పాస్ టైమ్స్, ఏ లీలలు చేసినా, ఏ ప్లేస్ లో చేసినా, దేంట్లో చేసినా త్రిగుణాలు అనే ప్రభావం ఆయన దాని మీద ఉండదు. ఇప్పుడు ఆయన కురుక్షేత్రంలో కూడా మోసం చేస్తారు, జయద్రథని చంపేటప్పుడు మేఘాలు తీసుకొచ్చేసి సూర్యుడిని కప్పేసి అర్జునుడిని గెలిపిస్తారు. ఈవెన్ ద్రోణాచార్యులు వారిని చంపడానికి అబద్ధం ఆడమంటారు యుధిష్ఠిర్ దగ్గర.
కానీ అవన్నీ కూడా ఆయన లీలలు, ఏమాత్రం త్రిగుణాల మీద ప్రభావించి చేసిన లీలలు మాత్రం కాదు. దానికి శ్లోక ఏం చెప్తారు మాతాజీ భగవద్గీతలో? భగవంతుడే చెప్తాడు, ఎవరికైతే తెలుస్తుందో నా లీలలన్నీ ఆధ్యాత్మికం ఇది ట్రాన్సెండెంటల్ అనే దానికి వాళ్ళకి జన్మ మృత్యునే ఉండదు అనేసి. జన్మ కర్మ చ మే దివ్యం దివ్యం ఏం యో వైతి తత్రః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో ఆయన చేసే ప్రతి లీల, ఆయన చేసే ప్రతి కార్యం కూడా మొత్తం ట్రాన్సెండెంటల్. ఎందుకు అంటే ఆయన, ఆయనకి ఆయన దేహానికి ఏ తేడా లేదు. మనకి మన దేహానికి తేడా ఉందా మాతాజీస్? మనకి మన దేహానికి తేడా ఉందా? డిఫరెన్స్ ఉందా? ఉంది మాతాజీ. మన దేహం దేంతో చేసింది? పంచభూతాలతో. పంచభూతాలతో. మనం ఎవరు అసలు? మనం జీవులం. హరే కృష్ణ. జీవాత్మలం. జీవాత్మలం. హరే కృష్ణ. కానీ భగవంతునికి ఈ తేడా లేదు. ఆయన దేహం గాని, ఆయన ఆత్మ గాని, ఆయన కళ్ళు గాని, ఆయన కాళ్ళు గాని, ఆయన చేతులు గాని, అన్ని కూడా ట్రాన్సెండెంటల్. ఆయన ప్రతి శరీరంలో ఉన్న అంగం, మిగతా అన్ని అంగాలు పనులు చేయగలుగుతాయి. ఇప్పుడు మనం ఓన్లీ కళ్ళతో చూడగలుగుతాం, ఆయన చేతులతో కూడా చూడగలుగుతారు, ఆయన వీపుతో కూడా చూడగలుగుతారు, ఆయన కాళ్ళతో తినగలుగుతారు, ఆయన కళ్ళతో నడవగలుగుతారు. అది ఎలా సాధ్యం అంటేనే అది ఊహించలేని శక్తి, భగవంతునికి ఉన్న శక్తి. ఎందుకంటే ఆయనకి ఆయన దేహానికి ఏం తేడా లేదు, ఆయన కంప్లీట్లీ ట్రాన్సెండెంటల్. సో ఆయన దిగొచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి ఆయన కంప్లీట్ గా ఆధ్యాత్మికమైన ఒక పర్సనాలిటీ కాబట్టి, వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చేసే లీలలన్నీ కూడా ఆధ్యాత్మికం. దానికి భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ గుణాలు గాని ఏ లక్షణాలు దాని మీద ప్రభావం ఉండదు. ఆయన లీలలన్నీ ట్రాన్సెండెంటల్. ఈవెన్ ఆయన కూర్మ అవతారం తీసుకున్న వరాహ, వరాహ అంటేనే మనకి అది ఒక లాటి పై మట్టి బురద ఇంకేదన్నా దాంట్లో ఉంటది అనే అట్లాంటి జంతువు కూడా ఆయన వరాహ అవతారంలో వచ్చినప్పుడు అది చాలా ఇది లార్డ్ ఫామ్, అది ఆయన ఒక అవతారం, అది ఎంత డివైన్ ఫామ్ అంటారనమాట వరాహ అవతారంలో వచ్చినా కూడా. ఆయన పాస్ట్ టైమ్స్ లో ఏది కూడా ఆయన లీలల్లో ఏది కూడా భౌతికంగా చూసేటివి కానీ ఆయన చేసేది కూడా ఏది భౌతిక లీలలు కాదు. ఆయన చేసే కార్యాలు కూడా భౌతిక కార్యాలు కావు, అన్ని కూడా ట్రాన్సెండెంటల్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్, మనకి భగవంతుడు ఆత్మారాముడు, ఆయనకి ఏది కూడా ఆయనకి కోరికలు లేవు, మరి ఎందుకైతే ఆయన ఈ సృష్టిని చేస్తారు, ఎందుకు ఇవన్నీ స్టార్ట్ చేశారు అనే దానికి ఫస్ట్ ఒకటి ఏం రీజన్ ఉంటది మాతాజీ? ఏం రీజన్ ఉంటది? అదే శ్లోకం ఉంచండి మాతాజీ, 9th verse ఉంచండి. ఏం రీజన్ ఉంటది మాతాజీ ఎందుకు ఆయన స్టార్ట్ చేశారు? మనమేంటో మనం తెలుసుకొని ఆకర్షించబడి తిరిగి గ్రామానికి తీసుకెళ్ళడానికి అని అనుకుంటున్నాను మాతాజీ. కరెక్ట్ మాతాజీ, అది భౌతిక ప్రపంచాన్ని సృష్టించడం. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచము, ఆయన గోలోకము, అక్కడున్న జీవులు ఎవరైతే నిత్యంగా ఆయనకు సేవ చేసుకుంటూ భక్తి చేసుకుంటున్నారు వాళ్ళని ఎందుకు సృష్టించారు మాతాజీ? ప్రపంచంలో ఉన్న వాళ్ళని రిటర్న్ తీసుకెళ్లాలనేసి, మనం మన తప్పు తెలుసుకోవాలనేసి ఆయనకు సేవల్లోకి వెళ్ళాలని చేశారు. కానీ అక్కడున్న మెట్టి స్పిరిచువల్ వరల్డ్, ఆ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం ఎందుకు చేశారు? ఇక్కడ ఉన్న మహర్షులు వాళ్ళు పుణ్యం చేసి అక్కడికి వెళ్తారు కదా మాతాజీ, సేవలు చేసుకుని అక్కడ ఉండడానికి అని చెప్పేసి అది ఆధ్యాత్మికంగా అక్కడ ఆ ప్రపంచాన్ని సృష్టించారు. కానీ అక్కడే ఆయన ఉంటారు కదా మాతాజీ, వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు అందరూ సేవలు కావాలని కోరుకుంటారు కదా మాతాజీ. ఇప్పుడు మేము సేవ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ వదిలేయండి, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం గురించి మర్చిపోండి. ఈ భౌతిక జీవులు, ఇక్కడున్న భౌతిక జీవ ఐ మీన్ ఇక్కడున్న జీవాత్మల గురించి కాదు. అక్కడ ఆయన ఎంతెంతో అందమైన గోలోక బృందావనం సృష్టించారు, వైకుంఠ లోకాలని సృష్టించారు, అక్కడ విష్ణుమూర్తులు, నారాయణులు, లక్ష్మీదేవులు ఉంటారు. ఎందుకు సృష్టించారు అవన్నీ ఆయన? ముక్తాత్మలు వాళ్ళంతా ఇక్కడ నుంచి ముక్తాత్మలుగా కోరుకుంటారు కదా మాతాజీ, ముక్త జీవులు అయిపోతారు కదా అందుకోసం అక్కడికి వెళ్తారని. ఓకే ఓకే, కాదు మాతాజీ, ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఏమో చెప్తున్నారు ఎవరో మాతాజీ, ఆయన సంతోష
ఆయన ఆనందం కోసం ఆయన సృష్టించుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు ఏమంటాం మనం, హీఈస్ ద సుప్రీం ఎంజాయర్. హరి బోల్ మాతాజీ, హరి బోల్ కృష్ణ. ఆయన ఇప్పుడు ఆయనని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, మీరు ఎందుకు ఇలా చేశారని. ఇప్పుడు నా చేతిలో ఏదన్నా శక్తి ఉండి నాకు ఏదన్నా ఆర్థికంగా ఉంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానా మాతాజీ? అందరికన్నా స్వరాటమైనది ఇండిపెండెంట్ ఎవరు, భగవంతుడు. ఆయన ఏమంటారు, అభిజ్ఞ స్వరాట్, ఆల్ నాలెడ్జ్, ఆల్ ఇండిపెండెంట్, ఫుల్ ఇండిపెండెంట్. ఆయన ఏం తెలుసుకుంటే అది చేయగలుగుతారు. ఆయన ఆనందం కోసం ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచమే కానివ్వండి, భౌతిక ప్రపంచమే కానివ్వండి, ఆయన ఆనందం కోసం ఆయన చేసుకున్నారు. ఆయన ఆత్మారామ, ఇవి లేకపోయినా కూడా ఆనందంగానే ఉంటారు ఆయన. ఆయన కావాల్సింటే ఇలా ఎంజాయ్ చేస్తామని చేశారనమాట, దానికి ఇంకేమి లాజిక్ లేదు. అండ్ దాంట్లో అందరినీ ఆధ్యాత్మిక లోకంలో, మన ఆయన ఇంట్లోనే, ఆయన గోలోకంలో, ఆయన వైకుంఠంలోనే ఉండమని, అందరినీ ఆయన అక్కడే ఉండమని సృజన చేశారు ఆయన. కానీ దాంట్లో కొందరు భగవంతుని ప్రతి ఏంటంటే ఒక లాంటి ఈర్ష ఇది డెవలప్ చేసుకొని, మేము కూడా నీలాగా ఈశ్వరుల్లాగా మేము కూడా సపరేట్ గా ఎంజాయ్ చేయాలి, మేము కూడా సపరేట్ గా భగవంతులు అవ్వాలి అన్న కోరిక ఉన్న జీవాత్ముల్ని ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించేశారు. లేకుంటే అందరినీ అక్కడే ఆయనతో పాటే ఉండమని ఆయన కోరిక, అదే కోరిక కూడా ఇక్కడ కూడా నెరవేర్చాలని ఇక్కడ పంపించి వాళ్ళు తెలుసుకొని కొన్ని రోజులు ఇట్లా కూడా ఆనందపడి మేమే అంతా ఎంజాయ్ చేస్తాం, మేమే భగవంతులు అనుకొని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ దాంట్లో తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారనేసి ఈ భౌతిక ప్రపంచం. ఆయన ఆనందం కోసం, ఆయన లీలల కోసం, ఆయన టైం పాస్ కోసం ఆయన ఈ సృజన చేశారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, మాతాజీ ప్యూర్ సోల్ ఇస్ ప్యూర్ కాన్షియస్నెస్, మాతాజీ అది మన ఈ నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళండి మాతాజీ, 10th కి. ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, మనకి విశుద్ధ సత్వమైన జీవులు, విశుద్ధ చైతన్యం ఉన్నోళ్ళు, ప్యూర్ కాన్షియస్ ఉన్నోళ్ళు ఏ సమయం కానీ, దేశం కాని, కాలం కాని, ఏ పరిస్థితుల్లో కానీ శుద్ధం, ఆత్మ అనేది ఎప్పుడు శుద్ధంగా ఉంటది, కానీ ఎందుకు అవిద్యకి గురైంది? నిసైన్స్, ఇగ్నోరెన్స్ అనేది ఆ జీవాత్మలో ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవాత్మ శుద్ధమైంది, ఆత్మ అనేది శుద్ధమైంది, ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపమైంది, కానీ అవిద్య అనేది దాంట్లో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మాతాజీ అవిద్య అనేది దాంట్లో? అవిద్య ఎందుకు వచ్చింది దాంట్లో? ఇగ్నోరెన్స్ ఎందుకు వచ్చింది? ఒకసారి భౌతిక ప్రపంచంలోకి వచ్చాక త్రిగుణాలకి గురవుతాం కదా, ఆటి ఆటి ప్రభావం వల్ల. ఆటి ప్రభావం వల్ల అంటే ఇప్పుడు మనం ఏమనొచ్చు, ఇప్పుడు జీవ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ ఆ మాయ మూలాన, ఆ త్రిగుణాల మూలాన ఆ జ్ఞానం అనేది ఆ పోయి అది అజ్ఞానంలో పడిపోతుంది అనేసి అంటాం అనుకోండి. అంటే ఇప్పుడు మాయ ఆ జీవాత్మకున్న జ్ఞానాన్ని మొత్తంగా నాశనం చేసేయగలుగుతుందా, విధ్వంసం చేసేయగలుగుతుందా మాతాజీ? మాయా కెన్ డిస్ట్రాయ్ నాలెడ్జ్? చెయ్యను మాతాజీ, పైన మాత్రమే కప్పబడి ఉంటుంది. అది పాయింట్. ఇప్పుడు మాయలో పడిపోయి అంతా మర్చిపోయి మొత్తం అవిద్య గురి అయిపోయారు అనేది అది ఒక కవరింగే. అసలు జీవాత్మ మాయలో పడ్డాడు అనేది ఒక మాయ అనమాట. జీవాత్మ అనేది ఎప్పుడు శుద్ధంగా ఉంటది, సచ్చిదానందం, దానికి ఫుల్ నాలెడ్జ్ ఉంటది, సంపూర్ణమైన జ్ఞానం ఉంటది ఆత్మలో. అది మాయలో పడింది అనేది ఒక పెద్ద మాయ, అంటే జస్ట్ ఒక కవరింగ్. ఇప్పుడు మాతాజీ ఒక్కొక్కసారి మనము చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటది, మనం గ్లాసెస్ పెట్టుకుంటాం, స్పెక్స్ పెట్టుకుంటాం, గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్. ఒక్కొక్కసారి మనం దాని తల మీద పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి ఎక్కడో దోపుకుంటాం, చీరలోనే ఎక్కడన్నా పెట్టుకుంటాం, మర్చిపోతాం, ఎక్కడంటే అక్కడ ఎత్తుకుతుంటాం. దాన్ని జరిగిందా ఎవరికైనా ఇట్లా ఎక్స్పీరియన్స్? పక్కన పెట్టి మర్చిపోతాం మాతాది, చాలా సార్లు జరిగిన పక్కన పెట్టి మర్చిపోతా ఉంటాం. సో అట్లని చెప్పి ఆ వస్తువు పోయినట్టా మనకి? వెతికి తీస్తాం కదా దాన్ని. మనము ఒక బంగారు లాకెట్ ఏదో తగిలిచ్చేసుకుంటాం హడావిళ్ళు ఎక్కడో వెళ్ళడానికి, మర్చిపోతాం మనం పెట్టుకున్నామని, దాన్ని మళ్ళీ అన్ని పక్కలు ఎత్తుకుతుంటాం అనమాట. చూసుకో మన దగ్గరే ఉందని వేసేస్తే.
అట్లా కళ్ళతో మర్చిపోయినాడు మా పిల్లలు అంటారు మాతాజీ. ఫోన్ కున్నాడు దానికి కూడా ఒకటి ఏదైనా టెక్నాలజీ ఉంటే ఒకళ్ళ ఫోన్ తోటి దొరకకుండా ఇంకో ఫోన్ చేస్తాం కదా, అట్లుంటే బాగుంటుంది అంటారు మాతాజీ. సో ఈ అవిద్య కూడా జీవాత్మకి ఇట్లాడితే, జ్ఞానం అనేది ఎప్పుడు జీవాత్మలో ఉంటది, అది పోదు, కానీ అది మర్చిపోతాం మనము ఈ మాయములు అన్నది కప్పేస్తుంది అన్నమాట. అంతే తప్ప జ్ఞానం అనేది ఎప్పుడు జీవాత్మలోంచి పోదు. అది ఎందుకంటే మనము ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామనేది మనకు తెలియదు, మనకి తెలియదు ఎప్పుడు వచ్చేసాం మనం ఈ భౌతిక ప్రపంచంలోకి. బిగినింగ్ లెస్, ఈ సృష్టి ఎప్పటి నుంచి మొదలైందో మనకు తెలియదు. ఇప్పుడు దాకా ఎన్ని బ్రహ్మ జన్మల్లో మనం వచ్చామో మనకి తెలియదు. అంటే మనం కూడా బ్రహ్మ లైఫ్ టైమే 43 బిలియన్ ఇయర్స్ అన్నప్పుడు మనం కూడా అన్ని బిలియన్ ఇయర్స్ ఉన్నామేమో ఈ భౌతిక ప్రపంచంలో. సో మనకి ఎప్పుడు ఇక్కడికి వచ్చేసామని తెలియనప్పుడు ఈ మొత్తం ఈ మాయలో పడిపోయి ఈ అవిద్యలో ఉండిపోయి మనం మొత్తం మర్చిపోయాం మనం ఏంటో అనేది. సో ఈ మాయాశక్తి అనేది జీవుల్ని భ్రమించే ఒక శక్తి దేవుడిది, అది కావాలనే ఆయన చేస్తాడు. భ్రమించకపోతే ఎవరికి అజ్ఞానం ఉండదు, అందరూ రియలైజ్డ్ గా అయిపోయి అందరూ వెళ్ళిపోతారు స్పిరిచువల్ వరల్డ్ లోకి, ఆధ్యాత్మిక ప్రపంచానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఏమాత్రం జీవాత్మంలో కోరిక ఉన్నా ఆ కోరికలు తీర్చుకోండి, లేకపోతే దాని నుంచి డిటాచ్ అయిపోయి దాని నుంచి విరక్తి పొంది నా సేవలోకి రావాలన్న జ్ఞానము అవగాహన వచ్చినప్పుడే మీరు నా దగ్గరికి రండి అనే అవకాశం మనకి ఇస్తాడు. మీకు ఇంత మాత్రం నిమిత్త మాత్రం కోరికలు ఉన్నా ఉండండి ఇక్కడ, దాని తర్వాత నా దగ్గరికి రండి. సో జీవాత్మ భగవంతుని ఒక శక్తి, తటస్థ శక్తి, ఇది ప్రకృతి, భౌతిక శక్తి అనేది మెటీరియల్ ఎనర్జీ అనేది, మాయ అనేది ఆయన బహిరంగ శక్తి, రెండు ఆయన శక్తులైనా ఏమవుతుందంటే ఒక శక్తి ఇంకొక శక్తి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది స్ట్రెంగ్త్ బట్టి. ఇప్పుడు జీవాత్మ స్ట్రాంగ్ గా ఉండి గట్టిగా ఉండి లేదు నేను ఈ మాయలో పడను అంటే మాయాశక్తి పనే చేయదాన్ని. అదే జీవాత్మ నేను సపరేట్ గా ఎంజాయ్ చేయాలి, నేను నా కోరికలు తీర్చుకోవాలి, నా ఇంద్రతృప్తి కోసం నేను అన్ని జలసాలు చేసుకోవాలి అంటే మాయా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు ఆయన శక్తులే. ఇన్ఫాక్ట్ భగవంతుడు ఏం చెప్తాడు, జీవాత్మ నాది సుపీరియర్ ఎనర్జీ అందరికన్నా, అంటే మన మాయాశక్తి కన్నా జీవాత్మనే పవర్ఫుల్, శక్తివంతుడు, జీవాత్మనే శక్తివంతుడు. కానీ ఆ జీవాత్మకున్న కోరికలు కామాల మూలాన వీక్ అయిపోతాడు, బలహీనుడు అయిపోయి ఆ మాయ కప్పిపుచ్చేస్తాడు. మళ్ళీ ఇదే మాయను దాటేస్తే ఫుల్ ఆయన ఒరిజినల్ స్వరూపానికి ఆ జీవాత్మ రాగలుగుతా. మాతాజీ ఇప్పుడు దాకా క్లియర్ అయిందా మాతాజీ చెప్పేది? ఇంకేమన్నా డౌట్ ఉందా ఇక్కడ దాంట్లో? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మరి. సూర్య నారాయణ వేరే, సూర్య భగవాన్ వేరేనా మాతాజీ? ఆయన సూర్యనారాయణులు అంటారు, సూర్య భగవాన్ అంటారు, సేమే మా. అండ్ ఈ ఇల్యూషన్ లో ఈ మాయలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే మాతాజీ, ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు బలరాముడు తనకి ఎవరికిచ్చిన జ్ఞానం అది రుక్మిణిక, ఇంతకు ముందు చదువుతున్నారు బలరాముడు చెప్పేది దాంట్లో ఆయన చెప్తారు కదా, ఈ భౌతిక ప్రపంచంలో జీవ ఏమేమి ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఇస్తుందో అది ఒక కళ అంతే. 10వ శ్లోకంలో ప్రభుపాదుల వారు కూడా రాస్తారు చూడండి, ఈవెన్ ట్రాన్స్లేషన్ లో కూడా రాశారు. అంటే ఇప్పుడు కళలో మనం ఏదో కలగంటాం, మనకు తల కోసేసి ఎవరో దాన్ని ఎక్కడో తగిలించి పెట్టేశారు అనేసి, కానీ వాళ్ళు మన తల కోసేస్తున్నట్టు మన తల ఇటు సపరేట్ గా వచ్చి గోడకి ఆలాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అసలు మనకు తల కోసేస్తే ప్రాణం పోతే మనం చూడగలుగుతామా అవన్నీ? మనం చూడలేం. కానీ మనకి కనిపిస్తుంది అంటే అది ఒక భ్రమం అంది, అది యాక్చువల్ గా నిజంగా జరగట్లేదు కానీ మనకు అలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ కళలు చూసి భయపడిన వాళ్ళు కూడా ఉంటారు, ఏదైనా పీడకళ్ళు వచ్చింది అంటే ఏమో జరిగిపోయింది, ఎవరో మన పొడి చేశారో, మన ఇంట్లో ఎవరో దొంగతనం అయిపోయిందో అని మన కళలు వస్తాయి. అవన్నీ ఏంటంటే మనకి చాలా బాధ కలిగిస్తుంది.
సో దీనికి లింక్ ఏమిటంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో పడే బాధలు గాని దుఃఖాలు గాని మనకున్న ఏదన్నా చెడు జరగటాలని కూడా ఒక కళ అనుకోవాలంతే మనం. అది నిజంగా జరుగుతుంది అని కాదు, అది అది మనము జీవాత్మలము శుద్ధ సత్వలం. మనము ఈ దేహంలో వచ్చినందుకు, ఈ దేహంతో మనం ఐడెంటిఫై చేసుకున్నందుకు మనకి ఈ అనుభవాలు జరుగుతున్నాయి. ఇవి యాక్చువల్ గా నిజంగా జరిగేవి కావు. మనము సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మనం ఏంటి అనేది మనం మర్చిపోయి జీవాత్మలము మనం ఈ దేహంతో మనము ఐడెంటిఫై చేసుకుంటాం. దాని మూలాన మనకి ఇట్లాంటివన్నీ అనుభవాలు అవుతుంటాయి. అవి యాక్చువల్లీ నిజంగా జరగట్లేదు. ఎందుకంటే ఆత్మకి నా మరణం లేదు, జన్మ లేదు, దాన్ని చంపలేరు, దాన్ని నిప్పు గాని నీరు గాని ఏది కూడా దాన్ని టచ్ చేయలేదు. దానికి సుఖం గాని దుఃఖం కాదు కాదు, ఎప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపమే ఆత్మ అనేది. దానికి దుఃఖాలు ఈ వేదనలు ఇవన్నీ ఏం ఉండవు. అవన్నీ జస్ట్ ఒక అనుభవాలు, మనకి ఒక కళలో అనుభవిస్తున్నట్టు జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఈ దేహంలో ఇవన్నీ అనుభవిస్తుంది అంతే, ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే తప్ప దానికి ఏమీ అవ్వట్లేదు. యాక్చువల్లీ కూడా ఆత్మకి ఏమీ అవ్వట్లేదు. అండ్ మనకి ఈ స్థితికి మనం తెచ్చుకున్నది ఏంటంటే మన కోరికలు, మన కామాలు, మన ఇంద్రతృప్తికి ఉన్న మనకు ఒక కోరిక, మనం కూడా భగవంతుడిలాగా ఈశ్వరులు అయిపోవాలా అన్న మనది ఒక ఫీలింగ్. అందుకనే ఆ ఫీలింగ్ మూలాన మనం కూడా, ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనలో ఆ క్వాలిటీ కూడా ఉంటది కొంచెం, ఈశ్వరులం మనమే కంట్రోలర్స్ అవ్వాలి అన్న కోరిక మనలో ఉంటది. భగవంతుల్లో ఉన్న కోరికలన్నీ మనలో ఉంటాయి కానీ మైన్యూట్ గా ఉంటాయి అన్నమాట. ఆ క్వాలిటీ ఉన్నందుకు మనం సపరేట్ గా దేవుడి నుంచి వేరుగా ఎంజాయ్ చేయాలన్నందుకు మనం ఇక్కడికి వచ్చేసాం. రిబెల్ సోల్స్ అంటారు అన్నమాట, విద్రోహం చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ అనుభవిస్తున్నాము. అది ఈ మాయమూలాన మనకు అనుభవిస్తుంది ఇవన్నీ. మన ఒరిజినల్ నాలెడ్జ్ లోకి మనం వచ్చేసామంటే ఈ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. 11th శ్లోకం మాతాజీ, దానికి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు ఇప్పుడు బలరాముడు రుక్మిణికి చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా ఉంది మాతాజీ. ఒకసారి ఆ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. 11th ది హరే కృష్ణ మాతాజీ. జలమందు ప్రతిబింబితమైన చంద్రుడు జలగుణముతో కూడిన కారణమున ద్రష్టకు కంపించుచున్నట్లుగా గోచరించున్నట్లు అనాత్మతో జతగూడిన ఆత్మ అనాత్మ గుణముతో ప్రతీతమగును. సో ఇక్కడ ఆత్మనో అనాత్మనో గుణ ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి మనకి ఆ శ్లోకంలో. దాన్ని ఇప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాలని ట్రై చేస్తాం. ఆల్రెడీ మీరు బలరామ్ చెప్పినప్పుడు రుక్మిణికి మీకు అర్థమై ఉంటది. మళ్ళీ ఏం చెప్తామంటే, ఇప్పుడు ఆత్మ స్వరూపము ఎట్లాడిది అంటే అది సచ్చిదానంద స్వరూపము ప్లస్ దాంట్లో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. 8 క్వాలిటీస్ ఆఫ్ సోల్ అంటారు యూజువల్ గా. ప్యూరిటీ ఉంటది, ఆల్ నాలెడ్జ్ ఉంటది, ఆల్ హ్యాపీనెస్ ఉంటది, అట్లాంటివి క్వాలిటీస్ అన్ని ఆ ఆత్మలో ఉన్నాయి. అయితే ఈ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు ఈ ఒక మనకి భౌతిక శరీరం ఒకటి వస్తుంది, అండ్ సూక్ష్మ శరీరం ఒకటి ఉంటది, స్థూల శరీరం ఒకటి ఉంటది. ఈ సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి మాతేజీస్? సటల్ బాడీ అంటారు. సటల్ బాడీలో ఏముంటది? మనసు, బుద్ధి, అహంకారం. ఇప్పుడు బయటకి మనకు ఒక స్థూల శరీరం ఉంది, పంచభూతాలతో చేసిన ఈ స్థూల శరీరం ఉంది, ఆత్మ ఉంది దాని లోపల. ఈ రెండుటి మధ్యలో ఉన్నది సూక్ష్మ శరీరం, మనకి మనహ బుద్ధి అండ్ మనకి అహంకారం. అవి టుగెదర్ అదేమంటారంటే దాన్ని చైతన్యం అంటారు, కాన్షియస్నెస్ అంటారు. సో మనకి ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ఏది జరుగుతున్నా అవన్నీ మన ఇంద్రియాల ద్వారా మన మనసుకెళ్ళి ఆ మన దాని బుద్ధి ద్వారా దాన్ని ప్రాసెస్ చేసి ఆ బుద్ధిను ఆ ఇంటెలిజెన్స్ ద్వారా అవి ఆ అనుభవాల్ని మన ఆత్మకి పంపిస్తుంటాయి. ఇప్పుడు దానికి కంపారిజన్ లో చెప్పుకుంటూ ఏమన్నారంటే, ఇప్పుడు భగవంతుడు ఒక చంద్రుడితో పోలిస్తే ఆ చంద్ర కిరణాలు మనం జీవాత్మలు, ఆ చంద్ర కిరణాలు వచ్చి ఆ ప్రతిబింబం, ఈవెన్ ప్రతిబింబం కూడా జీవాత్మల కింద తీసుకోవచ్చు. ఆ ప్రతిబింబం అనేది నీళ్ళల్లో పడుతుంది. ఇప్పుడు నీళ్లు కదిలినప్పుడు ప్రతిబింబం కదులుతుంది కానీ చంద్రుడు కదులుతాడా? కదలడు. చంద్రుడు ఎప్పుడన్నా కదులుతాడా? లేదు మాతి, కదలడు. కదలడు. సో ఇప్పుడు ఈ జీవాత్మలు కూడా భగవంతుని ఒక ప్రతిబింబాలు అనుకుంటే వాళ్ళు
ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి ఈ మాయ ప్రభావంలో మాయని నీళ్లతో పోలుస్తా. ఇప్పుడు ఆ చంద్రుడు ప్రతిబింబము నీళ్ళల్లో పడినందుకు ఆ నీళ్ళల్లో ఉన్న క్వాలిటీస్, ఆ గుణాలు చంద్రుడిలో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు నీళ్లు కదిలినప్పుడల్లా చంద్రుడు కదిలినట్టు కనిపిస్తుంది. సో మాయా ప్రభావము జీవాత్మది ఇలా ఉంటుంది. మాయలో పడిన జీవులు వాళ్ళు ఏంటో మర్చిపోయి వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా అవి మొత్తం ఆధ్యాత్మికంగా ఉండవు, భౌతికంగా ఉంటాయి. ఎందుకంటే మాయ ఎఫెక్ట్కి. కానీ ఇదే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఆత్మని ఎప్పుడు ముట్టలేవు కూడా. అంటే నన్ ఆఫ్ ద మెటీరియల్ యాక్టివిటీస్ ఏది మనం ఇక్కడ చేస్తున్నామో అవన్నీ ఆత్మని ముట్టలేవు కూడా. అవన్నీ ఒక అనుభవాలలాగా ఆత్మకి పోతుంటాయి. అంటే ఇప్పుడు మనకి సంతోషం అనేది, దుఃఖం అనేది, అదంతా మన మనస్సు ద్వారా మనం ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు మన మైండ్ని ఆఫ్ చేసేస్తే మాతేజీ మనకి ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందా? ఇప్పుడు మనం ఏదైనా కూడా మనం మైండ్ తో ఎలా అర్థం చేసుకుంటే అలానే. కొన్ని మందికి చాలా బాధ కలిగిన విషయం కొందరికి కలగదు. అదే సిచ్యువేషన్, అదే ఇన్సిడెంట్ జరిగితే కొందరికి చాలా బాధ కలుగుతుంది, కొందరికి కలగదు. ఎందుకు మాతాజీ? ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు పోయిందంటే ఒకళ్ళు ఎంతనో బాధపడతారు, కొందరికి ఏమీ ఉండదు. ఎందుకంటారు? వాటి మీద ఉన్న అటాచ్మెంట్. మాతాజీ, అటాచ్మెంట్ మైండ్ దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తుంది, మన మనసు దాన్ని, అంటే మన మైండ్ అనేది దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఇదేం పెద్ద విషయం కాదులే, లేదంటే నాది ఏదన్నా కర్మ ఉందేమో, లేకుంటే నాకు ఎవరికైనా నేను ఇవ్వాల్సి ఉండేమో, పోయిందిలే అనేసి ఊరుకునేస్తే మనకు అది బాధ కలిగించదు. అదెట్ట పోయింది, ఎందుకు పోయింది, ఎలా పోయింది, నాకు ఇంత లాస్ అయింది అనే వాళ్ళకి అది బాధ కలిగిస్తుంది. సో ఇది ఈ సూక్ష్మ శరీరంలో జరిగే ప్రాసెసింగ్ అంటారు అన్నమాట. మన మన బుద్ధి అండ్ అహంకారంతో జరిగే ఈ ఎక్స్పీరియన్స్లే మనం ఆత్మకు పంపిస్తాం. యాజ్ సచ్ ఆత్మ ఇవన్నిటి నుంచి వేరుగా బాడీలో సపరేట్ గా ఉందన్నమాట. నా స్థూల శరీరం, నా సూక్ష్మ శరీరం దాని మీద నుంచి సపరేట్ గా ఉన్నాయి. 13th చాప్టర్ భగవద్గీతలో కృష్ణ కూడా చెప్తారనమాట, సోల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సటిల్ బాడీ అండ్ గ్రాస్ బాడీ. సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి కంప్లీట్ గా డిఫరెంట్. ఈ దేహంతో ఐడెంటిఫై చేసుకున్నప్పుడే దానికి ఆసక్తులు, ఆకర్షణలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ మనసులో జరిగేవన్నమాట. మనసుని వదిలేసామనుకో, మైండ్లో ఇవన్నీ మనం ఆలోచించకపోతే మనకి ఏ ఎఫెక్ట్ ఉండదు. అందుకనే భగవద్గీతలో కూడా ధ్యాన యోగం 6th చాప్టర్లో కృష్ణ ఏం చెప్తారు, మైండ్ కంట్రోల్ ప్రాక్టీస్ తో రావాలా అండ్ యోగేనా, అభ్యాసేనా యోగేనా అంటే త్యాగేనా అంటే డిటాచ్మెంట్ తోని మనకి ప్రాక్టీస్ తోని మైండ్ కంట్రోల్ చేసుకుంటే మనకి ఏ ఎఫెక్ట్ ఉండదు. సో ఇది ఈ జీవాత్మకి వచ్చే ఎఫెక్ట్స్ అన్ని ఈ సూక్ష్మ శరీరం మూలాన్ని వస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఈ గుణాలు అనేది మనకి ఇప్పుడు అటాచ్మెంట్, నాకు అటాచ్మెంట్ ఉంది అన్నప్పుడు మాతాజీ ఎక్కడుంది అటాచ్మెంట్? మీకు మీకుందియా, మీ మైండ్ లో ఉందా, మీ గ్రాస్ బాడీలో ఉందా, ఎక్కడ అనేది అటాచ్మెంట్, ఈ బాధ, ఈ దుఃఖం అనేది ఎక్కడ ఉంటది? మనసులోనే మాతాజీ, మనసుకు సంబంధించింది. సో ఈ బాధలు, దుఃఖాలు, అటాచ్మెంట్లు, డిటాచ్మెంట్లు ఇవన్నీ ఏమంటారంటే, సంస్కృతిలో కూడా వర్డ్ ఉంది, మన తెలుగులో కూడా వర్డ్ ఉంది, అంతఃకరణ అంటే మనసులో ఉంది ఇవన్నీ, సూక్ష్మ శరీరంలో ఉంది, ఆత్మలో ఇవన్నీ లేవు. ఆత్మ ఎప్పుడు సచ్చిదానందమే. సో సేమ్ ఎప్పుడైతే ఈ కంపారిజన్ మూన్ కి రిఫ్లెక్షన్ కి, చంద్రుడు ప్రతిబింబము నీళ్ళల్లో పడి నీళ్లు కదులుతున్నప్పుడు చంద్రుడు కదులుతున్నట్టు. సో మన సూక్ష్మ శరీరంలో మన మనసులో జరిగేవన్నీ ఆత్మ మీద, ఆత్మకు కూడా ఎఫెక్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తాయి. ఎట్లయితే నీళ్లు గదిలినప్పుడు చంద్రుడు గదులుతున్నట్టు ఈ బాధల్లో, ఈ సంతోషాల్లో, ఈ దుఃఖాల్లో మనం కూడా ఇవన్నిట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా అయితే లేదు, ఆత్మ సపరేట్. మరి ఇది అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? తద్భావం తద్భవతి అంటారు, అంతే కదా మాతాజీ? అంతే. అంటే ఇవన్నీ మనసుతోనే జరుగుతున్నాయి అని అనుకోవాలి కదా మాతాజీ? అంతే, మైండ్ ఇస్ ప్రాసెసింగ్, మైండ్ కన్సెప్షన్, మైండ్ పర్సెప్షన్, అంతే కదా మాతాజీ? ఇప్పుడు లేకపోతే, ఇప్పుడు ఒక బంగారు నగ కొంటే కొందరికి ఎంతో ఆనందం కలుగుతుంది, కొందరికి దాంతో ఏమీ ఆనందం కలదు, అబ్బా ఇది ఒక పెద్ద సీన్, కొంతమంది తిరిగి కూడా చూడరు ఆ బంగారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ లో బంగారు అనుకున్న పొజిషన్ ఇది. కొందరు దానికి వాల్యూ ఇస్తారు, కొందరు దానికి వాల్యూ ఇవ్వరు. సో దానికి ఇప్పుడు తప్పు ఎవరిది ఉంది? ఎవరిది తప్పు లేదు కదా మాతాజీ? మనసుదే తప్పు అనుకోవాలి.
మనకి ఎట్లా అర్థం అవుతుందో దానికి వాల్యూ అనుకుంటుంది, అంత మైండ్ లో ఉంది మనకి. ఎవరైనా కఠినమైన మాట మాట్లాడితే అబ్బా నా మనసులోకి వెళ్ళి పోతలేదు అంటాం కానీ ఆత్మలకి వెళ్ళి పోతలేదు అనం కదా మాతాజీ. అదే అది మనసే కదా మాతాజీ, ఆత్మనైతే ఎవరు టచ్ చేయలేరు. మన ఎవరైనా టచ్ చేయగలుగుతారా? మన బాడీ టచ్ చేయగలుగుతారు కానీ మనని ఎవరు టచ్ చేయలేరు, ఆత్మని ఎవరు టచ్ చేయలేరు ఈ భౌతిక ప్రపంచం. ఏం మాతాజీ జరగని సంఘటన జరిగితే నా మనసులోకి వెళ్ళి పోతలేదు అంటాం కదా మాతాజీ. అంతే అంతే, అదే కొందరికి ఈజీగా వెళ్ళిపోతుంది మనసులో నుంచి, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు కదా, వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అదేంటంటే ఇవన్నీ అనుభవాలు ఆత్మకి వెళ్తున్నాయి తప్ప ఆత్మకి ఇది ఆత్మ దీంట్లో ఏ విధాన పార్టిసిపేట్ చేయట్లేదు మాతాజీ. సోల్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ డూయింగ్ ఎనీథింగ్, అది దాని డిజైర్ మూలాన సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఇవన్నీ చేసి అనుభవాలు ఆత్మకి ఇస్తున్నాయి అంతే అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. అంటే బుద్ధి చెప్పిన మాట వినాలి, మనస్సు చెప్పింది వినకూడదు అంటారు కదా, మరి అది ఎలా అర్థం చేసుకోవాలి? బుద్ధి చెప్పిందే మనస్సు చెప్తుందా అని. మాతాజీ ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ కదా బుద్ధిను మనస్సు అనేది. సో ఇంటెలిజెన్స్ ఇప్పుడు మీరే మీరే ఒక ఉదాహరణ చెప్పండి. ఎప్పుడు కూడా బుద్ధి చెప్పింది వినండి వినకండి, మనస్సు చెప్పింది వినండి అంటే ఎట్లా? ఇంటెలిజెన్స్ అనేది మాతాజీ ప్యూర్ ఉంటే వేరే మాట, అంటే శుద్ధమైన మనకి బుద్ధి ఉంటే అది వేరే మాట. కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఒకసారి గుడికి వెళ్దాం, ఈ రోజు మనం ఏదన్నా గుళ్ళో హుండీలో వేస్తాం అంటాం, ఫస్ట్ మనకి 1000 రూపాయలు వేసేద్దాం అనేసి వచ్చేస్తుంది. మళ్ళీ కొంతసేపు తర్వాత ఇంత వేయాలన్నా, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక 500 వేయచ్చు కదా, ఇప్పుడు ఒక 500 తీసేద్దాం అంటాం దీంట్లోంచి. ఇప్పుడు దీంట్లో మీరు మనసు చెప్పింది నాలనా బుద్ధి చెప్పింది నాలనా? బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పింది వింటారా, మనసు చెప్పింది వింటారా? మీకు ఫస్ట్ మైండ్ కి ఏమొచ్చింది? ఈ రోజు నేను 1000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు దీంట్లో మనసు చెప్పింది వింటే మంచిదా, బుద్ధి చెప్తే వింటే మంచిదా? మనసు చెప్పింది వినాలి మాతాజీ. మనకి ఫస్ట్ ఒకటి వచ్చింది కదా మనసు నుంచి, ఇది చేద్దాం అనేసి పోతే పోయింది. ఇప్పుడు 1000 రూపాయలు వేసేయండి, నెక్స్ట్ టైం వేయకండి అంతే కదా. కానీ అదే అది కూడా అవ్వచ్చు, లేదంటే పోతే పోయింది, పోయిన సరే నేను 1000 రూపాయలు వేసాను నెక్స్ట్ టైం ఏం వేయను, అది సింపులే కదా మాతాజీ. సో ఒక్కొక్కసారి మాతాజీ ఇప్పుడు అది సర్కమ్స్టాన్షియల్ కూడా పట్టు అంటది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఊరికే మనసు తోచింది అన్ని చేసుకొని కూడా వెళ్ళిపోకూడదు అంటారు, కొన్నిసార్లు బుద్ధి కూడా ప్రయోగించమంటారు. ఇప్పుడు మనకి అది సర్కమ్స్టాన్స్ బేస్డ్ ఉంటుంది, సో ఇట్స్ నాట్ కన్క్లూజివ్ కి ఎప్పుడు మనసు చెప్పిందే వినాలా అనేసి. ఒక్కొక్కసారి మనకి మనలో ఉన్న కొన్ని గుణాలు మూలాన, కొన్నిసార్లు మనకి ఎదుటోళ్ళు బ్యాడ్ చేస్తున్నా మనం మంచి వాళ్ళం కదా, మనం మంచే చేద్దాం పద అని పోతాం, కానీ మనం చాలా నష్టపోతాం. అప్పుడు మన బుద్ధి మాట కూడా వినాలి, వీళ్ళు ప్రతిసారి మనం ఇలా చేస్తున్నారు మనం కొంచెం దూరం ఉండొచ్చు కదా అనే చోట్ల బుద్ధిది కదా ఇంపార్టెన్స్ మాతాజీ. మనసు సోచిందంతా చేసుకుంటే వెళ్ళలేం కదా మాతాజీ. సో ఇది సర్కమ్స్టాన్స్ బేస్డ్ ఉంటది, ఒక్కొక్కసారి బుద్ధి చెప్పింది ఒక్కొక్కసారి మనసు చెప్పింది. కానీ ఓవర్ గా మన బుద్ధిని వాడేసి మనం మన మనస్సాక్షిని చంపుకొని పనులు చేయకూడదు మాతాజీ, అది కూడా వేరే ఉంది. ఇప్పుడు మన మనస్సాక్షి అనేది మనకి మన అంతఃకరణ అనేది అదొక అదొకటి అది మనకి ఎప్పుడు రైట్ చెప్తుంటది, కానీ ఒక్కొక్కసారి మన గుణం మూలాన మన నేచర్ స్వభావం మూలాన కూడా కొన్ని మనకి మనమే చేసుకొని హాని చేసుకుంటాం. అందుకని ఆ టైంలో బుద్ధి వాడాలి మాతాజీ, రెండు వాడాలి. కృష్ణ కూడా ఏమంటారు, బ్లైండ్ గా దేన్ని కూడా చెయ్యొద్దు అంట, ఇంటెలిజెన్స్ కూడా వాడమంటారు. మీకు ఆ ప్రసంగం గుర్తుందా, ఉద్ధవ గీతలో చెప్తారు ఎందుకు పాండవుల్ని నిత్తమాన నిత్యం తలుచుకున్న వాళ్ళకి ఇన్ని బాధలు అంటే, ఎస్పెషలీ ద్యూతలో యుధిష్ఠిరిని యుధిష్ఠిరు పాండవులు మళ్ళీ వనవాసానికి వెళ్లాల్సి వచ్చిందంటే అది యుధిష్ఠిరు తప్పు, ఆయన బుద్ధి వాడలేదు అన్నారు. ఎప్పుడైతే దుర్యోధనుడు శకునిని కూర్చోబెట్టారో ఈయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ, నువ్వు ఆడట్లేదు కాబట్టి మీ మామను కూర్చోబెట్టావు కాబట్టి నేను వేరే వాళ్ళని కూర్చోబెడతాను, నన్ను కూర్చోబెట్టాల్సి ఉండే కృష్ణ అన్నాడు. నన్ను కూర్చోబెట్టినందుకే ఈ పని అయింది. దుర్యోధనుడు ఇంటెలిజెంట్, ఆయనకు రాదు ఆట అని చెప్పేసి శకునిని కూర్చోబెట్టేశాడు. ఈయనకేమైంది, ఈయన ఎందుకు తెలివి వాడలేదు, ఈయన ఎందుకు బుద్ధి వాడలేదు అని కృష్ణ తిడతాడు. సో బుద్ధి వాడడం కూడా ఇంపార్టెంట్. ఉద్ధవ గీతలో చెప్తాడు, ఉద్ధవ గీతలో చెప్తాడు ఇది యుధిష్ఠిర్ మిస్టేక్ కంప్లీట్ గా ఆయన తప్పు. ఎప్పుడైతే దుర్యోధన్ తెలివితేటలు వాడి వాళ్ళ మామను కూర్చోబెడతాడో నన్ను ఎందుకు పిలవాలి, నేనే ఆడతానని ఎందుకు కూర్చున్నాడు,
నేనేమో ధర్మాన్ని పాలిస్తాను, నన్ను ద్యూతానికి పిలిచినప్పుడు నేనే వెళ్ళి నేను అక్కడ ఆడతాను అనేది యుధిష్ఠిర్ తప్పు. అక్కడ దుర్యోధనుడు తెలివి వాడేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన స్మార్ట్ గా చేసినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు. ఇన్ఫాక్ట్ కృష్ణ అయితే ద్యూత క్రీడా భవనం దాకా వస్తాడంట, నేను వస్తాను నన్ను తీసుకెళ్ళంటే కూడా నువ్వు రావద్దు అని ఒట్టేయించుకుంటాడంట, నేను పిలిచేవాడికి నువ్వు రావద్దు. ఎందుకంటే యుధిష్ఠిర్కి ఈ జూదం ఆడే ఒక వీక్నెస్ ఉంది ఆయన, ఆ వీక్నెస్ తోని కృష్ణుని రానియకుండా ఆయనే కూర్చుంటాడు ఆడడానికి, తిడతాడు ఈయన తప్పు మూలాన్ని ఆయన ఈరోజు ఇంత బాధపడుతున్నాడు అని చెప్పేసి. నన్ను కూర్చోబెట్టుంటే పాండవులకి పరిస్థితి వచ్చేది కాదు అనేసి. ఈ డౌట్ క్లియర్ అయిందా మాతాజీ? ఇంకెవరికైనా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీ బద్ధ జీవులు ఈ ఈ ఈ జన్మలో ఇప్పుడు జీవులందరూ కూడా ఇప్పుడు ఏది ఎక్కువ మనము ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా బుద్ధియా లేకపోతే మనసా, ఏది ఎక్కువ మనము పాటించాలా అనేది నాకు సందేహం ఉంది మాతాజీ. మాతాజీ సందర్భం బట్టి ఉంటది మాతాజీ. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను అది చెప్పినట్టు మీకు కొన్ని సందర్భంలో మన మనస్కి తోచింది అంటే, ఇప్పుడు మన మైండ్ ఒక్కొక్కసారి మన తప్పుదారిలో కూడా తీసుకెళ్తుంది మాతాజీ, అప్పుడు మనం మన ఈ బుద్ధి ద్వారా దాన్ని సరిదిద్దుకోవాలి కదా మాతాజీ. ఇప్పుడు నిన్న కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం, పొద్దున్న లేచి స్టాండ్ చేయాలంటే ఒక్కొక్కసారి బద్దకి ఇచ్చేస్తాం లేకుంటే ఇన్ని రోజులు చేసాం అనేది మనకు మైండ్ లో వస్తుంది, మన మనసులో అనిపిస్తుంది అబ్బా ఈరోజు పొద్దున్న లేచి చెయ్యనులే అనేసి. కానీ బుద్ధి ద్వారా లేదు ఇది చేస్తేనే నాకు మంచిది అనేసి మనం లెగిసి చెయ్యాలి కదా మాతాజీ. అస్తమానం బుద్ధే కరెక్ట్ మనసే కరెక్ట్ అనమాత, పరిస్థితులు పట్టి మనం చూడాలి. లాస్ట్ శ్లోక 12వ శ్లోకంలో మాతాజీ ఇవన్నిటికి మనకి ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాక, ఇప్పుడు భగవంతుడు మన జీవాత్మల హృదయంలో ఉన్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళ దుర్భాగ్యత్వానికి గురవుతారు, ఈ లెమెంటేషన్ కి గురవుతారంటే వాళ్ళ అవిద్య మూలాన, వాళ్ళు ఆ మాయలో పడి కప్పిపోయి వాళ్ళు చేసిన కర్మల మూలాననే జీవాత్మలు యాక్చువల్లీ ఈ ఈ ఈ బాధలకి దీనికి గురవుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంది అది కూడా ఒక కళ లాంటిది, మనం పడే బాధలు దుఃఖాలన్నీ కూడా ఒక కళ, అది కళలో జరుగుతున్నాయి, నిజంగా జరిగేవి కావు. ఎందుకంటే జీవాత్మని ఏది కూడా ముట్టలేదు. మనం ఆ కళలోంచి నిద్ర లేచాము అంటే మనకి మనం ఏంటో అన్న అవగాహన వచ్చేసినప్పుడు, మన శుద్ధ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఏది ఎఫెక్ట్ ఇవ్వవు. సో యాక్చువల్ గా సోల్ కి ఏ మిజరీ లేదు, ఆత్మకి ఏ దుఃఖం లేదు, ఏ శోకం లేదు, ఏమీ లేదు. ఈ సూక్ష్మ శరీరం మూలాన అట్లా అనిపిస్తుంది అంతే, యాక్చువల్ గా ఏమీ లేదు. దీని నుంచి బయటకు వచ్చేస్తే ఆత్మ ఫుల్ సచ్చిదానంద స్వరూపంలోనే ఉంటుంది. సో ఇవన్నీ ఆన్సర్స్ చెప్పాక లాస్ట్ కి మైత్రేయ ఋషి ఏమంటారు మాతాజీ? 12వ శ్లోకం ఒక్కసారి ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కానీ దేవదేవుడగు వాసుదేవుని కరుణచే నివృత్తి లక్షణాలను గూడిన భక్తియుత సేవ విధానం ద్వారా ఆత్మ విషయక మిథ్యాభావనము క్రమంగా నశించగలదు. హరే కృష్ణ. మనకి మనం ఏమిటి, మనం ఆత్మలం కానీ ఈ దేహంతో మనం ఐడెంటిఫై చేసుకొని ఇంత బాధపడుతున్నాం, అది ఆ ఐడెంటిటీ అనేది మనం మన లక్షణం అనేది ఏమిటి అనేది తెలుసుకోవడానికి అది ఎలా తెలుస్తుంది, భగవంతునికి భక్తి చేస్తే ఆటోమేటిక్ గా జీవాత్మ మనం ఏంటి, మన లక్షణం ఏంటి అనేది మనకే తెలుసుకోవాలి, ఆ అవగాహన మనకే వచ్చేస్తుంది. అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జరిగేవి ఏది కూడా మన మీద ప్రభావించం. సో ప్రభుపాదులు వాడు రాస్తారనమాట, ఇది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, ఈ దేహం మీద ఉన్న మన మోహం గాని దాని మీద ఉన్న ఆకర్షణ గాని అవన్నీ స్లోగా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? భగవంతుని ఒక కృపా కటాక్షం మూలాన, భక్తులు ఒక సంగతి మూలాన, మనం ప్యూర్ డివోటీస్ మన భక్తులతో ఉంటే మనకి జ్ఞానం వచ్చి మన సాధన మొదలు పెడితే మనకు ఆటోమేటిక్ గా మెల్లిమెల్లిగా ఈ అవిద్య అనేది, ఈ ఇగ్నరెన్స్ అనేది, ఈ మాయ అనేది స్లోగా తగ్గినప్పుడు మనం ఏంటో అనేది మనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఇది డివోషనల్ సర్వీస్, భక్తి మార్గం. భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు స్లోగా మనకి ఇవన్నీ తెలిసిపోతాయి జ్ఞానంతో కూడా. ఇప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి మనకి ఈ ఈ మాయలోంచి బయటికి రావడానికి, ఈ అవిద్య పోవడానికి రెండు రకాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది భక్తి ఉంది, జ్ఞాన భక్తి మిశ్రమం ఉంది, అన్ని ఉన్నాయి, మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి. జ్ఞాన యోగులు కూడా ఈ జ్ఞానం తెలుసుకున్నాక వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చినాక వాళ్ళు మొత్తం మాయలోంచి బయటకు వచ్చేస్తారు. భక్తులు కూడా భగవంతుడికి ఫుల్ గా
ఆత్మసమర్పణ చేసుకొని ఆయన భక్తి చేసుకొని ఆయన సేవ చేసుకుంటే ఆయన మాయలోంచి బయటకు వచ్చేస్తారు. దైవీ హైష గుణమయ్యి మమ మాయా దురత్తేయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతం తరించితే. భగవంతుడే అంటాడు ఈ గుణాలు అనేది, ఈ త్రిగుణాలు అనేది, ఈ మాయ అనేది నాది ఒక ఎనర్జీనే, డివైన్ ఎనర్జీనే నాది, ఇది ఒక నా శక్తినే. ఈ దీన్ని క్రాస్ చేయడం, దీన్ని దాటడం దురత్యాయ, వెరీ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. కానీ మామేవయ్యే ప్రపద్యంతే, నాకెవరు సరెండర్ అయిపోతారో, నాకు ఆత్మసమర్పణ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా దీన్ని క్రాస్ చేసేస్తారు. సో జ్ఞానం ద్వారా దీన్ని దాటేయచ్చు ఈ మాయని, భక్తి ద్వారా దీన్ని దాటేయచ్చు. అండ్ జ్ఞానం ద్వారా దాటితే ఏమవుతుంది, వాళ్ళ డెస్టినేషన్ వేర్ అవుతుంది. భక్తి ద్వారా అంటే డైరెక్ట్ గా భగవంతుని సేవకి వెళ్ళచ్చు, అక్కడ వెళ్ళి అక్కడ భగవంతుడితో పాటు కూడా మనం మన ఆధ్యాత్మికమైన ప్రపంచంలో ఉండొచ్చు. మాతాజీ దీంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను మాతాజీ. నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉంటుంది మాతాజీ, బుద్ధి ఆలోచన, ఆలోచన ప్రకారం చేస్తామంటాం కదా, బుద్ధి చెప్తుంది బుద్ధి మాట వినాలంటే, బుద్ధి ఆలోచన అంటాం కదా మాతాజీ, మనసు చెప్పింది బుద్ధి చెప్పింది అంటాం కదా. అయితే నాకు ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్ మాతాజీ, ఎన్నిసార్లు ఎంత మంది అంటే నాకు అసలు కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వట్లేదు మాతాజీ. నాకు అసలు వచ్చిన మైండ్ లో వచ్చేటివన్నీ ఏది బుద్ధి ఏది ఆలోచన తెలియదు మాతాజీ, అది ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉన్నది క్లియర్ చేయడం మాతాజీ. అంటే ఏది ఏది బుద్ధి చెప్పింది, ఏది ఏది బుద్ధి చెప్పిందో తెలియదు, ఏది ఆలోచన తెలియదు, రెండు ఏదైనా నాకు అసలు అర్థం కాదు మాతాజీ. నేను చాలా సార్లు ఇప్పుడు అనుకుంటాను మంచి క్లియర్ అయ్యే వాళ్ళు చెప్పేవాళ్ళు అయితే బాగుండని, చెప్పండి మాతాజీ. కాస్త మాతాజీ మనస్సు అనేది అది మీ ఒక, దాన్ని ఏమంటారంటే మీ ఉన్న మీ ఒక స్వభావం అనేది ఉంది కదా, మీది ఒక నేచర్ ఉంది కదా, మీ నేచర్, మీ 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 సంస్కారాలు, మీలో ఉన్న గుణాలతో ద్వారా మీకు ఏ ఆలోచనలు వస్తాయో మనసు నుంచి వచ్చేవి మాతాజీ. బుద్ధిలోంచి వచ్చే ఆలోచనలు అనేవి ఏంటంటే మనకు ప్రపంచాన్ని చూసి, జనాల్ని చూసి, వాళ్ళ ప్రవర్తనలు చూసి మనం కూడా ఇట్లా చేయొచ్చు అట్లా చేయకూడదు అనేది బుద్ధితో వచ్చేది మాతాజీ. మీరు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీకు ఒక సర్కమ్స్టాన్స్ బట్టి మీకు తెలుస్తుంది అనమాట ఇది మీ స్వభావం ఏంటి. జనరల్ గా ఈ స్వభావంలో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా చేస్తాను అనేది మీ మనసు నుంచి వచ్చింది అనమాట. నేచర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాం కదా మాతాజీ, అంటే నేను అదే అనుకుంటాను. అంటే నేచర్ ఎలా ఉంటుందో మనం అలా ఉంటాం మాతాజీ, కానీ పరిస్థితులు ఎదురు ద్వారా లేకుంటే బయట ఏదన్నా వేరే పరిస్థితి వస్తే మనం కూడా మారుతాం కదా మాతాజీ. చాలా వచ్చాయి మాతాజీ, చాలా పరిస్థితులలో దెబ్బలు తాగాయి మాతాజీ చాలా, అదంతకే అడుగుతున్నాం. వీళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు లేకుంటే ఈ సంఘటన ఇట్లా జరిగింది దాంతో మనం ఇట్లా మార్చుకొని మనం ఇలా చెయ్యాలనేది బుద్ధితో ఆలోచించి చేసేవి మాతాజీ. మీ స్వభావ ప్రకారంగా మీరు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేది మీ మనసు నుంచి వచ్చేది మా అది అప్పటికప్పుడే మర్చిపోతాను మాతాజీ. ఆ దగ్గర వాళ్ళే పక్క వాళ్ళే ఉంటారు, అది ఒకసారి వాళ్ళు దెబ్బ కొట్టారని తెలుసు తెలుసు, కానీ మళ్ళీ ఇంకా పక్కన ఎవరు లేరు కాబట్టి స్వభావం మాతాజీ. అందుకనే మీకు ఫోన్లే వాళ్ళు ఎన్నైనా చేసుకుని నేను ఇలానే ఉంటాను, కానీ బుద్ధి వాడారు అనుకోండి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి, ఇంకోసారి వాళ్ళని ఇలా ఎంటర్టైన్ చేయకూడదు అనేది చక్కగా మీ బుద్ధి వాడేసి మీరు చేసే యాక్షన్ అన్నమాట. ఓకే మాతాజీ, నాకు అది ఇప్పుడు కన్ఫ్యూజన్ మాతాజీ, రెండు రెండు లోపల నుంచి వస్తాయి కాబట్టి ఏది కరెక్ట్. స్వభావాన్ని వాళ్ళు మార్చుకోలేరు మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా స్టోరీ చెప్పేవాళ్ళు అనమాట, ఒక కప్ప మీద ఇది తేలు కూర్చొని వెళ్ళిందంట, సరే నేను తీసుకెళ్లి కప్ప అనేది నా మీద కూర్చొని నేను దాటిచ్చేస్తానని, ఆ మధ్య దాంట్లోకి వెళ్ళేటప్పటికి నీళ్ళల్లో ఈ తేలేమో కప్పను కుట్టేస్తుంది అనమాట, అది స్టింగింగ్ అనమాట. ఆ కప్ప చచ్చిపోయే దానికన్నా ముందు అడుగుతుంది ఎందుకు పని చేసావంటే ఇది నా స్వభావము, నేను ఎక్కడున్నా ఇట్లనే తేలుకున్న స్వభావమే కుట్టడం, నేను చేశాను అదే పని, నా స్వభావం నేను మార్చుకోలేను. సో కొందరికి ఏమవుతుంది అంటే ఎన్ని జరిగినా వాళ్ళ స్వభావం వాళ్ళు మార్చుకోలేరు మాతాజీ. అంటే అందరికి ఆల్మోస్ట్ హెల్ప్ అనుకుంటాను మాతాజీ నేను, అయితే అందరు నాకు అందరు మంచి చెప్తారు కదా అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటాను నేను అందరు సపోర్ట్ ఉంటాను కాబట్టి ఇలా కావాలి అనుకునేదాన్ని, కానీ ప్రతి చోట ఫెయిల్యూర్ మాతాజీ. నేను నేను ఎదుర్కొన్నది వాడాలి మాతాజీ, దేవుడు ఇచ్చారు కదా మన బుద్ధి. ఇప్పుడే నేను యుధిష్ఠిర్ మహారాజ్ గురించి కూడా చెప్పాను కదా, బుద్ధి అది విన్నాను మాతాజీ, విన్నాను మాతాజీ అది.
అదే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి చెడు చెయ్యట్లేదు, కానీ మీరు కూడా చెడు అంటే మీరు ఫేస్ చేయాల్సిన పని కూడా లేదు కదా మాతాజీ. మిమ్మల్ని మీరు ఎందుకు బాధ పెట్టుకుంటున్నారు? తెలిసి తెలిసి వాళ్ళు బాధ పెడతారని మీరు వెళ్తున్నారంటే అక్కడ ఎప్పుడో మీ ఫాల్ట్ కూడా ఉంది కదా మాతాజీ. నేను అక్కడ అప్పుడు అనుకునేదాన్ని మాతాజీ, నాకు భగవంతుడు నేను ఎంత మంచి చేస్తుంటే భగవంతుడు నాకు ఎందుకు ఇలా మంచి వాళ్ళు, ఒక మంచి శ్రేయోభిలాష లేడేంటి, ఇప్పటి వరకు ఒక మంచి శ్రేయోభిలాష అంటూ ఎవరు లేరు. ఇది కాదు నాన్న, ఇది చేసుకోకూడదు, ఇది చేసుకోవాలి, ఇది ఇది తప్పు అని ఎవరు చెప్పలేదు. చూస్తూ నవ్వుతూ తర్వాత అందరూ ఇది ఇలా చేసింది అని అనుకున్నారు, కానీ ఎవరు అందరికీ సహాయం చేశారు మాతాజీ. 100% నేను నా చూసుకోకుండా కూడా సహాయం చేశాను వాళ్ళకు. అవును, అలా అంటప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగింది? బుద్ధి వాడాలి మాతాజీ. మీరు లోపల లోపల బాధపడుతున్నారు కానీ అది మీ మిస్టేక్ కాదు, మీ స్వభావం మంచిదే, కానీ వేరే వాళ్ళు ఆ స్వభావం ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేయనప్పుడు మనం కూడా మారాలి కదా మాతాజీ. మనం కూడా చెప్పినట్టుగా కప్ప మీద తేలు చెప్పినట్టుగానే అయిపోయింది మాతాజీ. లాస్ట్ టైం కి వచ్చేసరికి కప్ప కుట్టిన తేలు కుట్టినట్టుగా చేసేసారు. అది నేను జీవితంలో ఎప్పుడనుకుంటున్నా, భగవంతుడు నేను ఇంత పూజిస్తాను, ఈ కృష్ణాధారలో రాకముందు అమ్మవారిని శివుని చాలా పూజ చేసేది మాతాజీ. వాళ్ళకి ఎన్నో సేవలు చేసుకున్నాను మాతాజీ, మా వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా ఎన్నో సేవలు మాతాజీ. ఇవన్నీ అనుభవాలు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఇది నేను మీకు మెటీరియల్ లెవెల్లో, భౌతిక లెవెల్లో చెప్పాను, మనం బుద్ధి వాడి మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది. కానీ హైయెస్ట్ లెవెల్ ఫిలాసఫీ ఏంటంటారు భగవద్గీత కృష్ణ, టాలరేట్, సహిస్తూ మనము వినయపూర్వకంగా ఉంటే ఆయన్నే చూసుకుంటాడు. అదొక హైయెస్ట్ లెవెల్ నేను చెప్తున్నాను. కానీ అది మనకి చాలా బాధ కలిగిస్తుంది, మనకి మనసులో ఆ బాధ ఉండిపోతుంది అన్నప్పుడు మనం ఆ డైరెక్షన్ లో వెళ్ళకూడదు మాతాజీ. మీరు వాళ్ళు ఏ చెడు చేస్తా మీకు ఏం ఎఫెక్ట్ కావట్లేదంటే మీరు కానివ్వండి, పట్టించుకోకండి, అంతే. మీరు ఇంకా పైకి ఎదిగిపోయారు అనమాట మీ ఆలోచనలు అన్నిట్లో. అది కానప్పుడు మీకు బాధ కలుగుతున్నప్పుడు మీరు దూరం జరిగిపోవాలి. పిల్లల పెళ్ళినప్పుడు మాతాజీ, అప్పుడు 4 నాటకాలు చేస్తాం కదా, మనది మనం చూసుకోం కదా, అప్పుడైతే తప్పకుండా వీళ్ళందరూ హెల్ప్ చేస్తారులే అనుకున్నాను. ఆ టైంలో అందరూ నేను ఎట్లా పడిపోతానని చూసారు. అది ఇప్పటికి కూడా ఇప్పుడు నా మనసు నుంచి పోదు, ఎందుకు ఇలా చేశారు అని. మేము ఎవరికి హాని చేయలేదు కదా, అందరితో మంచిగా ఉన్నాం కదా. చదవడానికి ఈ ప్రపంచంలో అన్ని మనకు అనుకూలంగా మనం ఎలా ఉన్నామో అలా జరగవు, మనకు అనుకూలంగా జరగవు. మనం ఏదన్నా చేసావో అంటే అది మన స్వభావం, మన మంచి బుద్ధి, మనం చేసేసి మర్చిపోవాలి మాతాజీ. దేవర్ దగ్గర నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే అనుకుంటాను మాతాజీ. ఇది పోయిన జన్మలు నేను వాళ్ళకి ఏమైనా చేశాను, ఇది కూడా కర్మఫలమా అని అనుకుంటాను. కరెక్ట్ అంటారా? అది అన్ని అన్ని ఉంటాయి మాతాజీ, మిక్స్డ్ అండ్ మ్యాచ్ కాంబినేషన్. పూర్వ జన్మది అవ్వండొచ్చు, ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళు చేసి వాళ్ళ కర్మలు తీసుకుంటున్నట్టు. అది ఎట్ట కర్మ థియరీ పనిచేస్తుందో మనకు తెలియదు. కానీ ఊరికే మనం వేరే వాళ్ళని బాధ పెట్టినప్పుడు మనం కూడా బాధపడాల్సిన అవసరం లేదు మాతాజీ, ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఊరికే డిస్ట్రాక్ట్ చేసేస్తుంది అన్నిటి నుంచి. నా స్వభావం అయితే నేను ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నాది చూసుకోకుండానే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను మాతాజీ. నాకు వచ్చిన అవకాశాలు కూడా వేరే మంచిది మాతాజీ, చెయ్యండి, దాన్ని మర్చిపోండి. దానికి ఎక్కడన్నా ఒక చోట్ల కృష్ణ రివార్డ్ ఇస్తాడు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే మాతాజీ, ఇది భక్తి మార్గంలో వెళ్తే భక్తి కానీ జ్ఞానంతో కానీ అవిద్య పోతుంది. అప్పుడు మనకు అన్ని ఉన్న సందేహాలు తొలగిపోతే, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో విదురుల వారు కూడా అదే చెప్పబోతారు. రేపు మనం ఆ శ్లోకాలు చూద్దాం మాతాజీ. ఇప్పుడు ఇంకేం డౌట్ లేకపోతే మనం స్టాప్ చేద్దాం మాతాజీ. మీరు ఫర్దర్ ఏమైనా చాంట్ చేయలేమో మాతాజీ? అంటే అది కూడా సృష్టించకపోతే భౌతిక లోకం లేకపోయేది కదా మాతాజీ. ఏం మాతాజీ, ఇక్కడికి రావాల్సిన అవసరం లేకపోయేది కదా. అవును మాతాజీ, ఆయన ఎట్లా మీరు టైం పాస్ చేసుకుంటారు? ఆయన ఒక్కళ్ళు ఉంటే కూడా ఆయనకు బోర్ కొట్టింది. అరే కృష్ణ, నా క్వశ్చన్ కూడా ఇదే మాతాజీ. అంటే మాతాజీ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీకు సపోజింగ్ నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను మాతాజీ. మీకు ఒక పెద్ద విల్లా ఉంది దుబాయ్ లో, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, పని వాళ్ళు ఉన్నారు, మీకు అన్ని ఉన్నాయి. మీరు అసలు బయటికి అడుగు పెట్టే అవసరం కూడా లేదు. కానీ ఎప్పుడో ఒకసారి మీకు కోరిక రావచ్చు కదా బయట కూడా పోయి చూద్దాం అనేసి. అది రాకూడదు అని ఏమన్నా ఉందా మాతాజీ? ఆయన స్వరాటు ఫస్ట్ ఏమన్నా, ఆయన ఇండిపెండెంట్, ఆయన ఏం తెలుసుకుంటే అది చేయగలుగుతాడు. ఆయనకి ఇలా ఎంజాయ్ చేయాలని ఉంది కాబట్టి ఇలా సృష్టించుకున్నాడు. దానికి ఏమి ఇట్లా భౌతిక ప్రపంచము, మనం ఎవరైతే సపరేట్ గా ఎంజాయ్ చేసుకున్న వాళ్ళు మూలాన్ని ఇక్కడికి వచ్చాం. కానీ ఆయన అక్కడ వచ్చి ఆయనతో పాటు ఎంజాయ్ చేసుకోమని అందరినీ పిలిచాడు మాతాజీ. మనం సపరేట్ గా పోతే ఆయన ఫాల్ట్ ఏముంది మాతాజీ? ఆయన ఇప్పుడు కూడా మన అక్కడే ఉండమంటున్నారు. ఆయన ఏమన్నా మన ఇక్కడ ఉండమన్నారా మాతాజీ? పైకి రావడానికి అవకాశాలు ఇస్తున్నారు. ఆయన మనతో పాటు ఇప్పుడు కూడా ఉన్నారు కదా మాతాజీ, మన వదిలేసారా చెప్పండి. మనం ఆయన్ని మర్చిపోయాం, కానీ ఆయన మన మర్చిపోయారా చెప్పండి మాతాజీ.
హృదయంలోనే ఉంటాడు కదా మాతాజీ, పరమాత్మ రూపంలో మనతోనే ఉంటాడు కదా. మరి మరి ఇప్పుడు ఏమంటారు, భౌతిక ప్రపంచంలో మనమే వచ్చేసామని మనం అనుకోనక్కర్లేదు, ఆయన కూడా మనతో పాటు వచ్చారు. మనం కదా ఆయన అంటున్నాం. కృష్ణ అయితే ఒకటే వర్డ్ అంటాడు, ఆయనకి ఎంత కోరిక అంట, నేను నీ వాణ్ణి అని ఒక్కసారి తిరిగి చూసి ఆయన ఏం చెప్పమంటాడంట, నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అంటాడంట. జీవాత్మ ఏమో నేను తిరగనే తిరగని నీ మొహం ఏమో అంటాడు. ఇప్పుడు ఆయన ఏం తప్పు ఏముంది మాతాజీ దాంట్లో? ఆయన అన్ని ఫెసిలిటీస్ ఇస్తాను అంటున్నాడు, అంత సంతోషం ఇస్తాను, నా కింగ్డమ్ లో ఉండండి, గోలోకంలో ఉండండి, వైకుంఠంలో ఉండండి, ఆనందంగా ఉండండి అంటే మనం ఉండనంటే అది ఆయన మిస్టేకా మాతాజీ? కాదు, రకాలు ఇచ్చినా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అది మనము వేరే కోరికలు తెచ్చుకొని, ఇప్పుడు ఒక రిచ్ మ్యాన్ సన్ ఉన్నాడు, అంబానీ అనుకోండి, బిర్లా అనుకోండి, టాటా అనుకోండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాను, కానీ నేను సపరేట్ గా పోతానని ఆ బ్రిటిష్ బ్రిటన్ ప్రిన్స్ ఉన్నాడు కదా హ్యారీ, నేను నా రాయల్ టైటిల్ అంతా వదిలేసి వెళ్ళిపోతాను కెనడాకని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాంట్లో మిస్టేక్ ఎవరిది మాతాజీ? అతందే మరి, అతందే ప్రివిలేజెస్ అన్ని ఉన్నాయి, సౌకర్యాలు అన్ని ఉన్నాయి, మనం వినియోగం చేసుకోము, మేము సపరేట్ గా పోయి ఏమో చేసుకుంటామంటే అది ఆయన మిస్టేక్ కాదు కదా. ఆయన ఆయన సృష్టించుకుంది, అందరు ఆయనతో ఉండి ఆనందంగా ఎంజాయ్ చేయాలని. మనం సపరేట్ గా పోతామంటే ఆయన ఫాల్ట్ ఎక్కడా లేదు కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ తల్లిదండ్రుల పిల్లలకు ఎన్నో చేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని ఆనందించాలి అనుకుంటా కదా, అంటుకుంటారు కదా మాతాజీ? అవును. తల్లిదండ్రులు చేసినట్టు కన్నా ఇంకా ఏదో ఏదో సంతోషించాలని వాళ్ళు సపరేట్ గా పోవాలనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయలేక ఎప్పుడో ఒకసారి మన బిడ్డలు మన దగ్గరికి రాకపోతారు అని ఆలోచిస్తారు కదా. సేమ్ సేమ్ ఫిలాసఫీ. ఇంకా మన తల్లిదండ్రులు మనతో రారు, బయటకు వెళ్ళిపోయిన పిల్లలతో పోరు, కానీ భగవంతుడు ఎంత కృపాకటాక్షుడు అంటే మనతో పాటు కూడా వచ్చేస్తాడు మాతాజీ. మన చూపు కూడా మన బిడ్డల దగ్గరే ఉంటుంది కదా మాతాజీ, నా ఉద్దేశం అనుకుంటా. అంటే మన మైండ్, మన మనసు అంతా వాళ్ళ మీదనే ఉంటుంది మెడిటేషన్, వాళ్ళు ఎక్కడన్నా బయట ఉంటే. అదే 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 నేను అదే ఉదాహరణ. భగవంతుడు కూడా జీవాత్మ, ఆయన చూడకపోయినా ఆయన ఎప్పుడు జీవాత్మల గురించి ఆలోచిస్తుంటాడు. అలా అది ఉదాహరణ నాకు అనిపించింది మాతాజీ. అరే కృష్ణ, అరే కృష్ణ, కరెక్ట్ కరెక్ట్ చెప్పారు మాతాజీ. ఇంకేం డౌట్ లేకపోతే మనం స్టాప్ చేద్దాం మాతాజీ, టైం ఎక్కువైనట్టుంది, మీరు ఇంకా చాంట్ చేయలేమో దామోదర్ మాతాజీ. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య.